Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vipakshala Astadigbandanam Lakshanga Jagan Army Ready. వైఎస్ జగన్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. అన్ని రకాలుగా ప్రత్యర్థులను కట్టడి చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. అభ్యర్థుల ఎంపికపై కూడా కసరత్తులు ప్రారంభించారు. ఎప్పటికప్పుడు సర్వేలు తెప్పించుకుంటూ ఎవరికి టికెట్ ఇస్తే విజయం సాధ్యమవుతుందన్న దానిపై లెక్కలు వేసుకుంటున్నారు. ఇటు పీకే టీం నివేదికలు ఇస్తుండగా జగన్ వన్ మీడియా నుంచి ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల పనితీరుపై రిపోర్టును తెప్పించుకుంటూ ఎన్నికలకు సిద్ధమయ్యారని చెబుతున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలను కూడా ప్రారంభించారు. సహజంగా ప్రతిపక్షాలు ముందుంటాయి. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు విపక్ష పార్టీలు ముందుగానే సిద్ధమవుతాయి. అధికార పార్టీలు ఎప్పుడూ నిదానంగా ఎన్నికల నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైసీపీ విపక్షాల కంటే ముందుగానే జగన్ రంగంలోకి దిగారు. ప్రతి ఎమ్మెల్యేలకు గడప గడపకు ప్రభుత్వం అంటూ కార్యక్రమం ఇచ్చారు. దానిపై నెలవారీ సమీక్ష చేశారు. ప్రతి ఇంటికి ఈ ప్రభుత్వం నుంచి అందిన లబ్ధిని నేరుగా తెలియజేయడం, వారి సమస్యలను తెలుసుకోవడం వంటి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమం 5 నెలల క్రితమే జగన్ ప్రారంభించారు. ఏదో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించే కారణంతో జిల్లాల పర్యటనలకు కూడా జగన్ శ్రీకారం చుట్టారు. జిల్లాల నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో వివిధ పథకాల క్రింద నగదును బదిలీ చేస్తున్నారు. వీటిని కూడా ఎన్నికల ప్రచారం కార్యక్రమంగానే జగన్ ఉపయోగించుకుంటున్నారు. తమ ప్రభుత్వం చేసిన పనులను చెప్పడమే కాకుండా విపక్షాలను తీవ్రస్థాయిలో విమర్శించడం ద్వారా మరోసారి వాతావరణాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో ఉన్నారు. అంతేకాకుండా వైసీపీ నేతలకు లక్ష్యాన్ని కూడా నిర్దేశించారు. 175కు 175 స్థానాల్లో గెలవలసిందేనని వైసీపీ నేతలకు జగన్ టార్గెట్ పెడుతున్నారు. అంటే 175 టార్గెట్గా పెడితే కనీసం 150 స్థానాలన్నా దక్కుతాయన్న జగన్ ఆలోచన కావచ్చు. దీంతోపాటు తాజాగా జయహో బీసీ సదస్సును కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 82,000 మంది బీసీలు ప్రజాప్రతినిధులను ఒక చోటకు చేర్చి వారికి దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిస్తే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని వారిలో భరోసా నింపే ప్రయత్నం చేసినట్లు కనబడుతోంది. తాము బీసీలకు ఆ 4 ఏళ్లలో ఏం చేసింది, భవిష్యత్తులో ఏం చేయనున్నామన్నది దానిపై ఆయన సవివరంగా తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ బీసీ సదస్సులో 2 గంటల పాటు ప్రసంగించడాన్ని చూస్తుంటే ఈసారి బీసీ ఓటు బ్యాంకుపై ఆయన ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారని చెప్పక తప్పదు. ఎంతమంది కలిసి వచ్చినా తన వెంట నలుగురే ఉన్నారని చెబుతూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలేనని ఆయన పదే పదే చెప్పడం ఇందులో భాగమేనని అంటున్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి జగన్ మరో అడుగు ముందుకేశారు. ఇప్పటికే వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులను ఎన్నికల నిధుల నుంచి తప్పించేలా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటోంది. ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుంచి తప్పించేలా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వాలంటీర్లతో పాటు పార్టీ పరంగా కూడా ప్రతి 50 ఏళ్లకు ఒక కార్యకర్తను నియమించుకునేలా చర్యలు తీసుకోబోతున్నారు. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను రూపొందించనున్నారు. 50 ఏళ్లకు సంబంధించి పోలింగ్ కేంద్రానికి తీసుకువెళ్లి ఓటు వేయించాల్సిన బాధ్యత ఆ కార్యకర్త మీద ఉంచుతారు. వీరితో పాటు బూత్ లెవెల్ కమిటీలను కూడా తయారు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈరోజు పార్టీ జిల్లా అధ్యక్షులు పార్టీ పరిశీలకులతో జగన్ సమావేశం నిర్వహిస్తున్నారు. మొత్తం మీద జగన్ ఇంకా ఎన్నికలు 18 నెలలు ఉండగానే తన సైన్యాన్ని సిద్ధం చేస్తున్నట్లే కనబడుతోంది. అన్నింటా మోహరిస్తున్నట్లు అర్థమవుతోంది. మరి ప్రజలు చివరకు ఎవరిని ఆశీర్వదిస్తారో చెప్పలేం. కానీ జగన్ మాత్రం విపక్షాల కంటే ఒక అడుగు అన్నింటా ముందు ఉండేందుకే ప్రయత్నాలు ప్రారంభించారని చెప్పక తప్పదు.